హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. మీరు చూస్తున్నారు ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనం విజయవాడ దగ్గరలో ఉండవల దగ్గరలో ఉన్నాం. ఈరోజు కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గులాబీ తోటలు, అలాగే దొండ, అరటి, బొబ్బాయి, అలాగే మునగ, అలా కొన్ని అంతర పంటలు కూడా ఇక ఉండవల ప్రాంతంలో రైతులు పండిస్తున్నారు. మరి పంటలకు సంబంధించి పూర్తి సమాచారం, అంటే ఏ విధంగా పండిస్తారు, దీనికి సంబంధించిన ఎరువులు కానీ, ఒక ఎకరానికి వచ్చి ఆదాయం ఎంత వస్తుంది, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, మార్కెటింగ్ ఎలా చేస్తారు, అంటే వివరాలు అన్నీ కూడా రైతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. మాది ఉండవేలు గ్రామం అండి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. మేము వచ్చేప్పటికి ఇక్కడ గులాబీ తోటలు వేసుకున్నామండి. ఈ గులాబీ తోటలు వచ్చేప్పటికి మేము ఈ మొక్కని కడివి నుంచి తీసుకొచ్చుకున్నామండి. కడివి నుంచి ఒక మొక్క వచ్చేప్పటికి మ్యాక్సిమం 50 రోజుల నుంచి 60 రోజులు మొక్కలండి అయ్యి, 45 రోజుల నుంచి మ్యాక్సిమం 60 రోజులు వ్యవధిలో తీస్తారు ఆ మొక్కని. ఆ మొక్క వచ్చేప్పటికి 8 రూపాయలండి మొక్క వచ్చేప్పటికి. ఒక ఎకరానికి వచ్చి ఈ మొక్క 1500 నుంచి 1600 దాకా వేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 3 అడుగులన్నర పెట్టుకుంటే 1200 పడతాయి, 30 గజం పెట్టుకుంటే కనుక 1500 నుంచి 1600 దాకా పడతాయి ఒక ఎకరానికి వచ్చేప్పటికి. దీని ఖర్చు వచ్చేప్పటికి మ్యాక్సిమం వేయడానికి కానీ దుక్కు ఖర్చుకు కానీ ఏదైనా కానీ 15000 రూపాయలు అవుతాయండి ఫస్ట్ స్టార్టింగ్లో వేయడం అవడం. ఇది ఒక 6 నెలల వరకు పెద్దగా ఆదాయం ఏమి రాదండి. 6 నెలల వరకు, 3 నెలల వరకు మొక్క బతకడానికి కొంచెం పెద్ద అవడానికి సరిపోతుంది. తర్వాత వచ్చేప్పటికి ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో వచ్చేప్పటికి కొంచెం పెద్దగా అయ్యి కొంచెం మాదిరిగా ప్రాపర్టీ వస్తుంది. 6 నెలలు దాటిన దగ్గర నుంచి 9 నెలల వరకు ఒక మాదిరిగా మ్యాక్సిమంగా వస్తూ ఉంటుంది. ఆ 9 నెలల నుంచి 12 నెలలకు వచ్చేప్పటికి ఇంకొంచెం ఎక్కువగా వస్తుందండి ఆదాయం. దాని తర్వాత 12 సంవత్సరం వచ్చిందంటే మ్యాక్సిమంగా కటింగ్ వచ్చేసినట్టండి చేను. ఆ కటింగ్ వచ్చిన తర్వాత మన సీజన్ చూసుకుని ఎదర వచ్చేప్పటికి ఒక ఈ కటింగ్ వేస్తే మ్యాక్సిమం 35 రోజుల నుంచి 40 రోజుల మధ్య వ్యవధిలో మధ్యలో పూలు రావండి. మనకి వచ్చేప్పటికి 35 నుంచి 40 రోజులకి మనకి ఏ టైంకి పూలు వస్తుందో చూసుకుని వ్యవధి చూసుకుని కటింగ్ వేపించుకోవాలండి. అంటే మ్యాక్సిమం ఏదైనా పండగ, దసరాని, వినాయక చవితి అని ఇలా పండగ ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 5 రోజులు మార్కెట్ బాగా నిలబడుతుంది. ఆ మార్కెట్ నిలబడినప్పుడు మనం కరంగా కటింగ్ వేపించుకుని ఆ టైంలో కనుక పూలు పూపించుకోగలిగితే ఇది 15000. ఈ కటింగ్ ఎందుకు చదువుతానంటే ఫస్ట్ స్టార్టింగ్ 15000 అవుతుంది, అలాగే సంవత్సరం వచ్చిన తర్వాత కటింగ్ వేపించినా 15000 అవుతుంది. ఎందుకంటే ఎకరానికి వచ్చేప్పటికి 12000 రూపాయలు కటింగ్ వేసిన వాళ్ళు తీసుకుంటారు. 3000 ఇతరత్ర ముళ్ళు ఎరడానికి ఏదైనా కానీ కూలీలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక మనిషికి వచ్చి ఆడ మనిషి వచ్చేప్పటికి 160 రూపాయలు కూలీ తీసుకుంటూ ఉంటారు. అలా 15 నుంచి 20 మంది దాకా కూలీలు అవుతారు ఆ ముళ్ళు ఏరడానికి. అందువల్ల 15000 మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా ఖర్చు ఉంటూనే ఉంటుంది. అదేంటంటే ఆ కటింగ్ వేపించుకున్నప్పుడు మనకి ఏదైనా పండగ వచ్చిందంటే ఆ పండగ సీజన్ 4-5 రోజులు అమ్ముకుంటే ఆ డబ్బులు, ఆ కటింగ్ డబ్బులు, కూలీలకు వచ్చే డబ్బులు మ్యాక్సిమంగా వచ్చేస్తాయి. తర్వాత వచ్చేది ఏంటంటే ప్రాపర్టీ ఏదైనా చూసుకుని మిగిలిన మందుల ఖర్చులు కానీ ఏదైనా కానీ సరిపోతూ ఉంటుంది. అందువల్ల దాన్ని సీజన్ చూసుకుని నేర్చుకుంటూ ఉంటాం. ఈ కటింగ్ అనేది 3-4 సార్లు నేర్చుకోవచ్చండి. మీ తర్వాత పనికిరాదు. తర్వాత మళ్ళీ మనం ఈ మొక్క తీపిచ్చేసుకుని వేరే ఏదైనా మళ్ళీ వేరే పైరు ఏదైనా పూల తోట వేసుకుంటే, పూల తోట లేదంటే ఏదో అరిటో లేదంటే ఈ దొండపందిరి అని కాకరలు అని ఏదోటి మ్యాక్సిమం ఏదైనా వాణిజ్య మండలు కానీ ఏదైనా కానీ వేసుకుంటాం మేము మ్యాక్సిమంగా. దీనికి వచ్చేప్పటికి ఆదాయం వచ్చేప్పటికి మ్యాక్సిమంగా ఒక ఇంట్లో మనుషులు చిన్న చిన్న మొక్కలు అయితే ఇంట్లో భార్య భర్త కోసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం పెద్ద మొక్కలు అయిపోయిన తర్వాత మా జాతకు ఇద్దరు కూలీలు తీసుకొచ్చుకుని కోచుకుంటామండి. కూలీలకు వచ్చేప్పటికి 2 ఇంటికి వస్తారు నైట్, 4 ఇంటిదాకా వస్తాం, 4-4.5 దాకా వస్తాం. వాళ్ళకి వచ్చేప్పటికి 100 రూపాయలు కూలీ ఇవ్వాలి ఒక మనిషికి వచ్చి. అలా ఇద్దరు కోస్తూ ఉంటే నెలకు వచ్చేప్పటికి 6000 రూపాయలు వాళ్ళకి అవుతాయి. ఒక నెలకు వచ్చేప్పటికి మాకు పట్టి డబ్బులు వచ్చేప్పటికి 20000 నుంచి 25000 దాకా మాకు పట్టి వస్తుందండి. తద్వారా వాళ్ళకి 6000 పోగా 4-5000 పురుగు మందులు పోగా మాకు వచ్చేప్పటికి 25000 వస్తే 15000 దాకా మిగులుతాయి, 20000 వస్తే 10000 మిగులుతాయి. అలా మ్యాక్సిమంగా అప్ అండ్ డౌన్లు ఉంటాయి మార్కెట్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్లు ఉంటూ ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటూ ఉంటామండి. సమ్మర్ వచ్చేప్పటికి, వేసవికాలం వచ్చేప్పటికి జూన్, జూలై, మే ఈ 3 నెలల్లో మ్యాక్సిమంగా ప్రాపర్టీ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఆ టైంలో ఏంటంటే పూలు తక్కువగా పూసినా కానీ క్రాప్ అనేది తగ్గినా కానీ రేట్ ఉంటుంది, రేట్ వలన కొంచెం మాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఆ 3-4 నెలల సీజన్లో కొంచెం డబ్బులు పక్కన పెట్టి కౌలు కట్టుకుంటూ ఉంటాం. ఈ ఎకరానికి వచ్చేప్పటికి మాకు 40-45000 కౌలండి మ్యాక్సిమంగా. ఎందుకంటే ఇదివరకు 30-35000 తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 40-45000 కౌలు చేశారండి. ఎట్లా అమ్ముతారండి మీరు? దీన్ని మార్కెట్కి తీసుకెళ్తామండి. మార్నింగ్ 4-4.5 కల్లా కోత అయిపోతాయి మాకు. దీన్ని తీసుకుని విజయవాడ హోల్సేల్ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే 100 లెక్క 100 లెక్క 1000 లెక్క కొనుక్కుని మా దగ్గర తీసుకెళ్ళి గుళ్ళకాడ అట్లకాడ అమ్ముకుంటారండి. వాళ్ళు వెళ్ళడానికల్లా అట్లా కవర్లో పెట్టి, కవర్ 10 రూపాయలు 20 రూపాయలు అని చెప్పి మార్కెట్ చేసిన దాన్ని బట్టి రేజ్గా ఉందనుకోండి 10 రూపాయలకు 10 ఇస్తాడు,
డౌన్ కొందానికి 10 రూపాయలకి 20 రూపాయలు ఇస్తాడు అలా అనమాట. అలా మార్కెట్ వాళ్ళు చేసుకుంటారు, మేము హోల్సేల్గా వాళ్ళకి రేట్ కమ్మి చెప్పి మేము వస్తామండి. మ్యాక్సిమం 1 గంట 1.5 గంట చెప్పు అమ్ముకోవడానికి వీలు పడుతుంది పొద్దున పూట. అది పొద్దున్నే 4:30 5:30 మధ్యలో వెళ్తే కొంచెం రేట్ ఉంటుందండి. తర్వాత తెల్లారిపోతే కొంచెం రేట్ తగ్గిపోతూ ఉంటుంది, కొంచెం కొనుక్కునే వాళ్ళు తక్కువ ఉంటారు, దానివల్ల కొంచెం రేట్ తగ్గుతూ ఉంటుంది. మీరు కడియం నుంచి తీసుకొస్తా ఉన్నారు కదా, కడియం ఎక్కడండి? అంటే కడియం చుట్టుపక్కల మ్యాక్సిమం గ్రామాలు ఒక 20-25 గ్రామాలు ఇదే పని ఉంటుందండి. ఆ కడియం అంటే పేరుకి కడియం అంటారు కానీ కడియం చుట్టుపక్కల గ్రామాల్లో ఇదే ఇలాగే మొక్కలు పెంచుతూ ఉంటారు. ఖచ్చితంగా ఊరి పేరు అంటూ గుర్తుండదు కానండి, ఇక తీసుకొచ్చుకుంటూ ఉంటాం అంతే. అంటే మీరు ఎన్ని రోజులు మొక్కలు తీసుకొస్తారండి? మేము మ్యాక్సిమం 50 రోజుల నుంచి 60 రోజులు మొక్క తీసుకొచ్చాము వేసామండి దీంట్లో. అంటే మనకు తక్కువ రోజులు తీసుకొస్తే అసలు 45 రోజులు దాటంతా మొక్క బతకదండి. 45 రోజులు కానీ ఏరు కట్టదు. 50 నుంచి 60 రోజులు ఎందుకన్నానంటే మ్యాక్సిమం కొంచెం ఏరు కట్టుద్ది. 45 రోజులకే మనం మొక్క తీసుకొచ్చేస్తే ఏరు కట్టి కట్టినట్టుగా ఏంది మామూలుగా ఇదివరకు మామూలుగా చిన్నపిల్లలకి సన్నటి పురుగులు కడుపులో పడతాయంటారు సన్నగా ఉంటాయి, దాని ఏరు కూడా అంతే సన్నగా తెల్లగా ఉంటాయి. మనం మొక్క పెట్టేటప్పుడు ఏమాత్రం కొంచెం అట్ట కదిలిన ఆ మొక్క చచ్చిపోద్ది. అది సంగతి. మొక్క ఎంత పడుతుందండి? మ్యాక్సిమం వచ్చి నేను వచ్చి 8 రూపాయలు రేటింగ్ తీసుకొచ్చానండి. 8 రూపాయలు రేట్ దీనికన్నా పెద్ద మొక్కలు ఏంటండి, 18 రూపాయలు ఉంటాయి, 12 రూపాయలు ఉంటాయి, 20 రూపాయలు ఉంటాయి, దాన్ని బట్టి ఉంటాం ఉంటాయి సైజుని బట్టి. ఎరన్స్కి వచ్చేపటికి నేను పెట్టి 1500 మొక్క పెట్టానండి. నేను వచ్చి 1500 మొక్క పెట్టాను. 1500 మొక్క పెట్టాను. 3 సంవత్సరాల నుంచి 3 కటింగ్లు పడతాయండి. 3 కటింగ్లు అంటే 4 సంవత్సరాలు ఉంటుంది పైరు, ఇబ్బంది ఏమి లేదు. 4 సంవత్సరాలు పంటకాలం 4 సంవత్సరాలు పంటకాలం అంటే మనం ఇంకా జాగ్రత్తగా చేసుకుంటే వాతావరణం అనుకూలి ఇంకో సంవత్సరం ఉంటుంది. మ్యాక్సిమంగా 4 సంవత్సరాలు అని చెప్పాను నేను. ఇంకొక వాతావరణం అనుకూలంగా కూడా మనం మందులే శుభ్రంగా కుట్టంగా జాగ్రత్త చేసుకుంటే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం మ్యాక్సిమం 3 నుంచి 4 సంవత్సరాలు కన్ఫర్మ్. ఇంకో సంవత్సరం అదనంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మందులు అన్నీ డూప్లికేట్ మందులు వస్తున్నాయి. ఒకటే పేరు మీద 4 కంపెనీలు వెళ్తున్నాయి. మేము కొట్టే మందు అదే కంపెనీ కదా అని చెప్పి మేము కొడుతున్నాం. అది తీరా కొట్టిన తర్వాత దాంట్లో ఏమీ ఉండలేదు. మేము కొట్టే మందు కూడా ఒకసారి మేము నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఫలానాన్ని పనిచేస్తుందని చెప్పి మందు కొడుతున్నాం, ఆ మందు పనిచేయటం లేదు. తద్వారా మాకు ఖర్చు అవుతుంది, పైరు పాడైపోయి మళ్ళీ దాన్ని పైరు మళ్ళీ లైన్ చేసుకుంటాక 15 నుంచి 20 రోజుల పాటు పడుతుంది. తద్వారా ఆదాయం కోల్పోతున్నాం మేము. దానివల్ల ఎకరానికి వచ్చేపాటికి చెప్పాను కదండి స్టార్టింగ్లోనే తీసుకురావడానికి 8 రూపాయలు రేటును 15,000 మొక్క పట్టిందంటే 12,000 అవుద్దండి. 12,000 ప్లస్ 3,000 దుక్కు ఖర్చులు కానీ కూలీల ఖర్చు కానీ 3,000 అవుద్ది అంటే 15,000. ఈ 15,000 ఎప్పుడూ అవుద్దండి. కటింగ్ వచ్చినప్పుడు కూడా ఎకరానికి 12,000 కటింగ్ తీసుకుంటారు కూలీలు. ఆ కటింగ్ తర్వాత ముళ్ళేరుకోవడానికి ఏదైనా కానీ 15,000 కన్ఫామ్గా సంవత్సరం వచ్చేపాటికి దాన్ని కటింగ్ వచ్చిన 15,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఇప్పుడు మీకు మొదటి కోత అనేది ఎన్నాళ్ళకి వస్తుందండి? 6 నెలల నుంచి స్టార్ట్ అవుద్దండి. 6 నెలల ముందు కొంచెం స్టార్ట్ అవుతుంది కానీ పెద్ద లెక్క ఏం కాదు. 6 నెలల నుంచి కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుద్ది. 9వ నెలకు వచ్చేవాటికి కొంచెం కొంచెంగా పెరుగుద్దండి. పూలు ఉన్నాయి కదా, పూలతో అందరూ కట్ చేస్తున్నారు, మరి మీకు లాస్ కదా. ఇక ఇది తిరగడానికి లేకే ఇప్పుడు దారిని మూసిపోయినాయండి. మన కంపలో తిరగాలంటే ఒళ్ళంతా గీసుకుపోద్ది, ముళ్ళు కదా, ఒళ్ళంతా గీసుకుపోద్ది. నేను సంవత్సరానికి కటింగ్ చేయించుకోవాలన్నది అయితే సంవత్సరం దాటిన తర్వాత ఉంచుకున్నా కానీ మనం కోయలేం. మరి ఈ పూలను కోసేసి కటింగ్ చేయించవచ్చు కదా, ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్ మొత్తం లాసే కదా. ఇప్పుడు ఇది పట్టుకోండి, మీరు దీన్ని పట్టుకోండి, రాలిపోతుంది. పువ్వు క్వాలిటీ లేదు, ఇది దారి లేక వదిలేసాను నేను కొయ్యలేక. ఇదేంటి క్వాలిటీ లేదు, ఇది మన మార్కెట్కి తీసుకెళ్ళినా ఈ పువ్వు క్వాలిటీ లేదు కాబట్టి ఎవరు కొనరు. క్వాలిటీ ఉందనుకోండి బాగుంటుంది. ఒక పువ్వు దాన్ని కొన్ని చూస్తాను చూపిస్తాను మీకు, దీనికి దానికి తేడా ఉంటుంది. కోసుకెళ్ళినా క్వాలిటీ లేనప్పుడు ఏమవుద్దంటే కొనరు. ఇది క్వాలిటీ ఉంది, ఇది క్వాలిటీ లేదు, ఇది పాడైపోయింది, నల్ల నల్లగా అయిపోయి పాడైపోయింది. కనపడుతుంది కదా, నల్లగా అయిపోయి పాడైపోతుంది కదా. అలాగే ఇంకోటి చూపిస్తాను మీకు, ఇదిగోండి రాలిపోతుంది. ఇలా రాలిపోతుంది అనుకోండి, ఇలా రాలిపోతుంటే మార్కెట్ ఎవడు కొంటాడు? కొండు. అర్థమైందా? పువ్వు బాగుంటేనే కొంటారు ఎంతైనా సరే. అంతే, ఏదైనా అంతే. ఇలా పట్టుకోగానే రాలిపోతూ ఉంటుంది. రాలిపోతే కొనరు, బాగుంటేనే కొంటారు. ఏంటంటే దీనికి మామూలుగా ఇది నేను కటింగ్ అయిపోయాలని చెప్పి కొయ్యడం 1 రోజు కొయ్యడం మానేశానండి. లేదంటే కనుక డైలీ కనుక వస్తుంటే కనుక ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే తిరగడానికి నాకు ఇబ్బంది అయ్యి ముళ్ళు గురిపోతుందని చెప్పి కొయ్యడం మానేశాను అంతే. లేదంటే ఇదైనా కోసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నిన్నే దారి లేచుకుని కోసుకునేవాడు ఉంటారు, కాకపోతే నేను మళ్ళీ దారి లేపించినా మళ్ళీ మూసుకుపోతే ఎట్లా తప్పదని చెప్పి ఎప్పుడైనా కటింగ్ వేయించుకోవడం తప్పదు, అందుకని చెప్పి కటింగ్ వేయించుకుంటున్నాను. ఈ మందులు వచ్చేప్పటికి కరంజీ అని చెప్పి బయో మందులు అండి, ఎక్స్పర్ట్ అని చెప్పి కరంజీ అని చెప్పి ఆర్టీన్ నోకరాను రీసెంట్ కాన్ఫిడారు ప్రైడ్
ఇతరత్ర దోమల మందులు ఏంటంటే అయ్యే భయ మందులే, చిన్న చిన్న కొంచెం తేలికపాటి మందులే కొడత పడతామండి. అది పొరుగు మందుకు వచ్చేప్పుడు లార్వీను అలాంటివి. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి, వచ్చిన కాడి నేను ఈ పైర్లు వేస్తున్నానండి. ఆల్రెడీ వేరే చెల్లి అరటి కూడా ఉంది, అరటి కూడా వేసాను. ఈ గులాబీ తోటలు ఇది అంటే కొనండి, మాక్సిమం ఆదాయం అండి. ఒక భార్యాభర్త కనుక పనిచేసుకుంటే కనుక ఒక నెలకు వచ్చేప్పటికి ఒక 10,000 ఆదాయం వద్దండి. ఇంట్లో పిల్లల్ని ఎవరైనా అడ్డం పిల్లనో పిల్లల్ని ఎవరైనా కసేపు అడ్డం పెట్టుకుంటే ఒక 10,000 మాక్సిమం ఒక 10,000 ఆదాయం వచ్చింది. ఫస్ట్ సంవత్సరం 6 నెలల వరకు ఏమి రాదండి మొక్క పెట్టుకుంటే. 6 నెలలు దాటిన కానీ మ్యాక్సిమంగా వచ్చినా కానీ నెక్స్ట్ సంవత్సరం వచ్చేప్పటికి మాత్రం ఆదాయం మ్యాక్సిమంగా వస్తుంది. ముందు సంవత్సరం మాత్రం పెద్దగా రాదు. ముందు సంవత్సరం బాగా ఆశించి కనుక మనం లెక్కలేసుకుంటే కనుక డబ్బులు ఏమి రావు. ఎందుకంటే 6 నెలల వరకు కోయడానికి ఏమి ఉండదు, 6 నెలల వరకు మొక్క పెరగడమే సరిపోతుంది. 6 నెలలు దాటిన తర్వాత మ్యాక్సిమం కొంచెం వస్తే 9 నెలల నుంచి 12 నెలలు 13 నెలలు అట్లా వస్తుంది ఆదాయం వచ్చింది కొంచెం ఎక్కువగా. అదండి అంటే సుమారుగా చెప్పాలంటే ఇప్పుడు మీకు తోట వల్ల లాభదాయకంగానే ఉందంటారు. సొంతంగా చేసుకోవడం వల్ల లాభం అండి. దానివల్ల కొన్ని మందుల వల్ల కూడా మేము నష్టపోతున్నాము. ఆ మందులు మరి కొంచెం అవి కనుక కొంచెం మందులు కొంచెం ఇంకా మంచివి కనుక, ఎందుకంటే మేము దళారని నమ్ముకుని ఇది అవుతాం. ఏంటో ఇది ఈ మందు మంచిదని చెప్పేస్తాడు కొట్టువాడు, అదే మంచిదని మేము తీసుకొచ్చి కొడుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఒకసారి మంచి జరుగుతుంది, ఒకసారి చెడు జరుగుతూ ఉంటుంది. మాది మంచి మందు అనుకోండి పనిచేస్తుంది, మంచి మంది కాదనుకోండి. ఏంటంటే ఈ బయో మందులు వచ్చిన తర్వాత ప్రతిదీ ఏదో లేబుల్ ఉంటుంది, బయో మందు కొత్తగా వచ్చింది అంటాడు, దాన్ని తీసుకొచ్చి కొడతాం. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి అది పనిచేస్తుంది, ఒక్కోసారి పనిచేయదు. అది తేడా. కొత్తగా గులాబీ తోటలు మొక్కలు పెంపకం చేపట్టే వాళ్ళకి మీరు చూసిన సలహాలు ఏమి చెప్పగలరా? ఏమండి, జాగ్రత్తగా చేసుకుంటే వాణిజ్య పంటలలో నష్టమే ఉండదండి. జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం కూలీల మీద ఆధారపడిపోయి ప్రతిదీ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని చెప్పి ఒకళ్ళకి నలుగురిని పెట్టి మనం చేసుకుంటే కనుక మనకేం మిగలదు. మనం ఏంటంటే ఓన్గా కష్టపడుకుని స్పేరింగ్ చేసుకోవడం కానీ కలుపు మందులు గడ్డి బంధు పట్టుకోవడం కానీ ఇలాంటివి మనం ఓన్గా చేసుకుంటే మనకు ఆదాయం అంటూ కనపడుద్ది. ప్రతిదీ కూడా కూలీల మీద ఆధారపడి ప్రతిదీ వాళ్ళు కూలీలు చేయాలంటే 160 రూపాయలు కూలీ ఒక ఆడ మనిషికి ఇవ్వాలండి. మగ మనిషికి వచ్చేప్పుడు 400 రూపాయలు కూలీ ఇవ్వాలి. ఆ 400 రూపాయలు కూలీ ఆడ మనిషిని తీసుకొచ్చి ఇద్దరు మనుషులు తీసుకొచ్చి కోపించి మనిషిని మగవాడిని పెట్టుకుని అలా సావాసంగా పెట్టుకుంటే మాకు ఆదాయం మిగిలేదంటే ఏముండదు. మేముగా చేసుకుంటున్నాం కాబట్టి మాకు మిగులుద్ది. అది ఒక 10,000 రూపాయలు ఆదాయం ఉంటుందండి. ఒక భార్య భర్త ఇంట్లో పిల్లలోటి పిల్లని ఏమైనా అడ్డం పెట్టుకుని మనం కనుక పూలు కోసుకోగలిగితే రేత్రపూట 2:30, 2:30 వచ్చి 4, 4:30, 5 గంటలకు మార్కెట్కి చేయగలిగితే మ్యాక్సిమం వచ్చేపాటికి దాని ఖర్చులు అన్నీ పోను మనకు వచ్చేపాటికి ఒక 10,000 రూపాయలు ఆదాయం తప్పనిసరిగా ఉంటుందండి.